ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో ఎన్నెన్నో సత్యాలు ఇమిడి ఉన్నాయి. షూలమ్మితి లెబనోనులో నివసించింది. ఇస్రాయేలు దేశానికి ఇది తూర్పు దిశలో ఉంది. కాపరికి షూలమ్మితికి మధ్య ప్రేమ సంబంధం రానురాను మరీ ఉత్కంఠభరితమవుతోంది. వారి స్నేహితం మరీ మరీ సన్నిహితమవుతోంది. తన ప్రియుని అందం ఆమె మనసునెంతో ప్రభావితం చేసింది. జింకలాగా లేడిలాగా పరిగెత్తి వస్తున్న ఆయన ఎంతో స్ఫురద్రూపిగా కనపడుతున్నాడు. ఆయన శరీర సౌష్ఠవం, బలం, వీరోచితమైన ఆయన వ్యక్తిత్వం ఆమెను ఎంతో ఆకర్షిస్తున్నాయి. అతడు ఆమె ఇంటి దగ్గరికి వచ్చాడు. గోడకు అవతల నిలిచాడు. గోడకు కిటికీ ఉంది. కిటికీ కంతలో నుంచి ఆయన తన ప్రియురాలిని చూస్తున్నాడు. ఆమెను చూడకుండా ఉండలేకపోతున్నాడు. వంగి వంగి అదే పనిగా ఆమెను చూస్తున్నాడు. ఆమె ముఖం ఎంతో మనోహరం అంటున్నాడు. ప్రియురాలా, రా అని పిలుస్తున్నాడు. రా, అలా వాహ్యాళిగా తిరుగుదాము రా. సుందరవతి, వచ్చేయి. చుట్టూరా ప్రకృతి ఎంత శోభాయమానంగా ఉందో చూడు. వర్షం లేదు, పూలు పూచి ఉన్నాయి. పక్షుల కోలాహలం, పావురస్వరం విను. అది దేశమంతటా తేటగా వినపడుతోంది. అంజూరపు కాయలు చూడు. అవి పండినప్పుడు మాగిన వాసన ఎంతో కమ్మగా ఉంది. పూతపట్టిన ద్రాక్ష చెట్ల నుండి మంచి సువాసన వస్తోంది. సౌందర్య ప్రశంస. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఎంతో బాగుంది అన్నాడు. అందాన్ని ప్రశంసించే దేవుడు మన ప్రభువు. తన సంఘవధువుతో ఉండగా యేసు ప్రభువుకు ఎంతో ఆనందం. ఆమె మంచితనాన్ని శ్లాఘిస్తున్నాడు. వసంత శోభను చూచి ఆ సన్నివేశాన్ని ఎంతో మెచ్చుకుంటున్నాడు. చలికాలం గడిచిపోయింది. మార్చి ఏప్రిల్ నెలలు గతించాయి. చక్కని దృశ్యములు ఎంతో రమణీయంగా కానవస్తున్నాయి. అంజూరపు కాయలు పండుతున్నాయి. అనగా దృశ్యములు చూడాలి, పక్షుల కిలకిలా రావములు వినాలి, పండ్లు తినాలి, పరిమళాన్ని వాసన చూడాలి. ఎంతో ఆనందం. యేసుప్రభువుతో ఉండడం సంఘానికి గొప్ప ఆశీర్వాదం. ఆయనతో సహవాసం ఆమె ఆత్మకు పారవశ్యం. ఆయన అంటున్నాడు, నా పావురమా, నీ ముఖం చూడాలని ఉంది, నీ మాటలు వినాలని ఉంది. బండసందులో దాక్కున్నావా ప్రియ పావురమా? రా, నీ ఇంటిని వదిలిపెట్టిరా. ఎంతసేపని గోడకు యువతల నిల్చునేది? ఎంతసేపని కిటికీ కంతలోకుండా చూడాలి? నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానును. నాకు నీవు, నీకు నేను. ఇది మన పరస్పర ప్రేమ నిబంధన. ఇద్దరూ ఒకరికొకరు పూర్తిగా వశమైపోయారు. పద్మములున్నచోట మందను మేపుకుంటావు గదా. నీది కాపరి హృదయం. అదే నీలోని ప్రత్యేక ఆకర్షణ. మన మధ్య ఉన్న అడ్డాలను, గుట్టలను, మెట్టలను అధిగమించి నీవు వచ్చి నన్ను తీసుకుపో. వారిద్దరూ తమ శుభప్రదమైన కలయిక కోసమై ఎంతో నిరీక్షిస్తున్నారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? నేనే షూలమ్మితినై, ప్రియ కాపరే యేసై నిత్యత్వంలో గడుపుతామనే భావన మన ఆత్మలకు దీవెన. ఆయన వచ్చేస్తున్నాడు. 8వ వచనం, అడుగో గోడ కవతల నిలుచున్నాడు. 9వ వచనం, కిటికీ గుండా చూస్తున్నాడు. 10వ వచనం, ఆయన మాట్లాడుతున్నాడు. క్రైస్తవ దంపతులారా, మీ మధ్య పరపుచ్చాలున్నాయా? పరమగీతంలోని ప్రేమ సందేశము మిమ్మల్ని సమాధానపరుస్తుంది. మీ వైవాహిక ప్రేమలోకి పరమగీతం ఉజ్జీవం తెస్తుంది. పరమగీతం 3వ అధ్యాయం 4వ వచనం, వదిలిపెట్టక నేను ఆయన్ను పట్టుకొన్నాను. భార్యలు చెయ్యాల్సింది ఇదే. అతడామెను ఎంతో మెచ్చుకున్నాడు. నా ప్రియ సఖి, నీవు సుందరమైన దానవు, సౌందర్యవంతురాలవు, నిష్కపటురాలవు. భర్తలు ఇలాగే ఉండాలి. ప్రియశ్రోత, ఇంతకు నీవు రక్షించబడ్డావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమె.